ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం టీడీపీని అతిపెద్ద దెబ్బే కొట్టింది పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు తెర మీదకి తీసుకొస్తున్న అంశం ఎందుకంటే కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని చిక్కులు ఎదురవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి మాత్రం ఊహించిన దెబ్బ తగిలింది ఈ మూడు రాజధానుల నిర్ణయంతో అనేది ఎందుకంటే ప్రాంతాల వారీగా చాలామంది తెలుగు తమ్ముళ్ళు మౌనం వహిస్తున్న పరిస్థితి జ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎదుర్కొని నిలబడలేక ఎదుర్కోలేక చాలామంది మౌనం వహిస్తున్నారు కొంతమంది తెలుగు తమ్ముళ్ళు క్రమంగా తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయి ప్లేట్ ఫిరాయిస్తున్నారు అనేది న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన కర్నూలులో ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉంది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొత్తం జిల్లాలో మొత్తం జిల్లాలో ఉన్న పద్నాలుగు స్థానాల్లో టీడీపీ కేవలం మూడు సీట్లు గెలిస్తే వైసీపీ పదకొండు గెలుచుకుంది అలాగే రెండు ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి ఇదంతా రెండు వేల పద్నాలుగు చరిత్ర రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మాత్రం మొత్తం క్లీన్ స్వీప్ అంటే టీడీపీకి గుండు సున్నా అనమాట ఒక సీట్ కూడా దక్కలేదు పోనీ ఓడిపోయాకైనా టీడీపీ కోలుకుంటుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే న్యాయ రాజధాని ఎప్పుడైతే రాయలసీమకు కర్నూలు కేటాయించారు అక్కడ కేటర్ ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది కేటర్లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చాలామంది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు తొంగి చూడడం ఇది అనుకోని ఊహించని ఎదురుదెబ్బే తెలుగుదేశం పార్టీకి అనేది ప్రధానంగా చెబుతున్నమాట సింపుల్గా చెప్పాలంటే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంత అయింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇదే టైంలో పార్టీలో కొనసాగుతున్న కొంతమంది తెలుగు తమ్ముళ్ళు చూసి చూడనట్టుంటున్నారు తెలుగుదేశం పార్టీ వెనుక ఏ క్షణంలోనైనా ప్లేట్ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారు యూటర్న్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇప్పుడు చాలా సైలెంట్గా ఉన్నారు కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు అనేది అంటే ఆయన పార్టీ మారుతారని కాదు కానీ టీడీపీలో కొనసాగలేకపోతున్నారు దూరమయ్యారు టీడీపీకి అనేది అలాగే ఆయన తమ్ముడు కేఈ శ్యామ్ కూడా ప్రస్తుతం అడ్రస్కు లేకుండా పోయారు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు టీడీపీలోనే అలాగే ఆయన సోదరుడు కేఈ ప్రతాప్ అయితే పార్టీకి రాజీనామా చేశారు అయితే జిల్లాలో ఉన్న మరొక పెద్ద లీడరు సూర్యప్రకాష్ రెడ్డి గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం కర్నూలు పాలిటిక్స్ మీద పాలిటిక్స్లో పాల్ రాజకీయ తెర మీద కనిపించట్లేదు అలాగే ఆయన భార్య కోట్ల సుజాతమ్మ కూడా సైలెంట్గా ఉన్నారు ఇక కర్నూలులో ఉన్న మరికొంతమంది కీలక నేతలు బీసీ జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి మీనాక్షి నాయుడు కానివ్వండి అలాగే గౌరీ చరితారెడ్డి కానివ్వండి బుడ్డ రాజశేఖర్ కానివ్వండి యరాజ్ ప్రతాప్ రెడ్డి గారు కానివ్వండి లేదంటే ఆయన టీజీ భరత్ కానివ్వండి వీళ్ళందరూ కూడా బోమా బ్రహ్మానందరెడ్డి బీవీ జయ నాగేశ్వర రెడ్డి వీళ్ళవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ పెద్దగా వాళ్ళ స్వరం వినిపించట్లేదు అసలు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అనే ప్రశ్న అయితే ఇప్పుడు తలెత్తుంది దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే ప్రధానంగా మాజీ మంత్రి భూమా అఖిలిప్రియ కూడా ప్రస్తుతం పార్టీలో కాస్తంత కనిపిస్తూ కనిపించినట్టు ఆవిడే కొంచెం యాక్టివ్గా ఉన్నారు తప్ప ఆమె కూడా ఫుల్ బ్రెజడ్గా పూర్తి స్థాయిలో అయితే పార్టీ కార్యక్రమాల్లో ఏం కనిపించట్లేదు ఏదో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా ఉంది తప్ప అంటే నేనున్నాను అని చూపించుకుంటున్నారు తప్ప అంతకుమించి యాక్టివ్గా లేరు అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగు తమ్ముళ్లు ప్లేట్ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారు ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు ఏ క్షణంలోనైనా టీడీపీకి అతి పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి